తూర్పు గోదావరి జిల్లా అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో రబీ రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల ధాన్యం బకాయిలు 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 రైతుల ధాన్యం రైతుల ధాన్యం బకాయిలు 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 నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం రైతుల బకాయిలు రైతుల బకాయిలు రైతుల ధాన్యం 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 బకాయిలు ధాన్యం బకాయిలు రబీ పూర్తయి ఖరీఫ్కి రైతులు సన్నద్ధమవుతున్న పరిస్థితి ప్రభుత్వం గొప్పగా జూన్ 1వ తారీఖున నీరు విడుదల చేస్తూ ఉన్నాం. గోదావరి నీరు విడుదల చేస్తూ ఉన్నాం కాలువలకి. ఖరీఫ్ సిద్ధం కండి అని చెప్పడం జరిగింది. అప్పుడే ఇవాళ 13వ తారీఖు వచ్చింది. దాదాపుగా ధాన్యం కొనుగోలు చేసి 40 రోజులు పైన పూర్తవుతూ ఉంది. 21 రోజులకి ధాన్యం బకాయిలు చెల్లిస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇవాళ్టి వరకు రబీకి సంబంధించిన బకాయిలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. సుమారుగా అనపత్తి మండలంలో 40 కోట్ల రూపాయల మేరకు రైతులకి ధాన్యం బకాయిలు ఉన్నాయి. రాజమండ్రి డివిజన్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి డివిజన్కి సంబంధించి దాదాపుగా 211 కోట్ల రూపాయలు ఇవాళ ధాన్యం బకాయిలు ఉంటే చెల్లించని పరిస్థితి ఏర్పడింది. 2 మాసాలు పూర్తవుతా వస్తుంది కానీ ధాన్యం బకాయిలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా గత ఖరీఫ్లో ధాన్యం అమ్మిన రైతులకు కూడా చాలా వరకు ఇవాళ వరకు ధాన్యం బకాయిలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో మరలా ఖరీఫ్కి రైతు ఏ విధంగా సన్నద్ధం కాగలుగుతాడో ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం మాటలు విని రబీలో సన్నాల రకాన్ని ఊడ్చి రైతులు దిగుబడి అదేవిధంగా రేటు విషయంలో కూడా నష్టపోవడం జరిగింది. మరోపక్క ధాన్యం బకాయిలు పేరుకుపోయి ప్రభుత్వం దగ్గర రైతు చేతిలో సొమ్ము ఆడని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇటువంటి పరిస్థితిని రైతు తట్టుకోలేక వ్యవసాయం మానేయాలి, పంట విరామం ప్రకటించాలనే పరిస్థితికి రావడం జరిగింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మొట్టమొదటిగా కోనసీమలో దాదాపు 14-15 వేల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారు. అదేవిధంగా ఇవాళ కడియమావలో 1200-1300 ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటిస్తే ఇవాళ పెన్నా డెల్టాలో కూడా రైతులు పంట విరామం ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇవాళ రైతులు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నారు. ఇది క్రమేణా ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ రైతు బతకలేని పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడింది. దీన్ని తక్షణమే రైతును ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. తక్షణమే ధాన్యం బకాయిలు
చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరపున రైతుకు సంఘటితంగా పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం.